సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం గర్భవతి కొడలు పార్ట్ 8. ఒకరోజు చంద్రకాంతం ఇంటికి తన ఫ్రెండ్ రేణుక వస్తుంది. రేణుకని చూసిన చంద్రకాంతం రేణుకతో, ఏంది ఎల్లమ్మా పొద్దున దర్శనమిచ్చినావు, ఏంది కథ? దానికి రేణుక తన తల కొట్టుకుని ఇలా అంటుంది, ఒసే చందు నీకు దండం పెడతానే, నన్ను రేణు అని పిలవే, ఎల్లమ్మ పుల్లమ్మ అని పిలిచి అందరిలో నా ఇజ్జత్తియకే, జర పుణ్యముంటదే. సర్ సర్లే గాని వచ్చిన పనేంటో చెప్పు. ఈరోజు మన ఫ్రెండ్ అదేనే మన స్కూల్ ఫ్రెండ్ సునీత బర్త్డేనే, వెళ్ళి విష్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వు కూడా నాతో వస్తావేమో అని అడగడానికి వచ్చాను. ఏంది మన బెస్ట్ ఫ్రెండ్ సునీత బర్త్డేనా? ఎన్ని దినాలైందే దాన్ని చూసి, పద వెళ్ళి విష్ చేసొద్దాం. అయినా నువ్వేంది గిట్ల తయారైనావు, మేకప్ గిట్ల వేసుకోలేదు? సర్లే పద బ్యూటీ పార్లర్ కూడా పోయొద్దాం. దానికి రేణుక భయపడుతూ ఇలా అంటుంది, అమ్మో నీకు నీ బ్యూటీ పార్లర్కి ఒక దండం తల్లి, ఆ రోజు చేసింది చాలు, ఇంకా నా వల్ల కాదు అని దండం పెడుతూ ఉంది. దానికి చంద్రకాంతం, పాపం ఆ రోజు జరిగింది ఎల్లమ్మ ఇంకా మర్చిపోలేదనుకుంటా. ఏం పిల్లలు, మీరు కూడా మా అండర్ గ్రౌండ్ బ్యూటీ పార్లర్ ఎపిసోడ్ చూడలేదా? అయితే ఇప్పుడే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూసేయండి. అలా వాళ్ళిద్దరూ కలిసి సునీత వాళ్ళ ఊరికి వెళ్తారు. అక్కడి నుండి సునీత వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలో ఒక కొట్టంలో ఒక గర్భవతి అమ్మాయి బిక్కు బిక్కుమని మునుగుతూ ఉంది. అది చూసిన చంద్రకాంతం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి చూసింది. ఆ అమ్మాయి మరెవరో కాదు, చంద్రకాంతం బెస్ట్ ఫ్రెండ్ సునీత. తను గర్భవతి. రాత్రంతా ఆ కొట్టంలో వర్షానికి తడుస్తూ జ్వరంతో వణికిపోతూ పడుకొని ఉంది. సునీతని అలాంటి పరిస్థితిలో చూసిన చంద్రకాంతానికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రేణుక ఏడుస్తూ సునీతతో ఇలా అంటుంది, సునీత సునీత నేనే నీ స్కూల్ ఫ్రెండ్ రేణుకని, ఇదిగో నీ బెస్ట్ ఫ్రెండ్ చందు కూడా వచ్చిందే అని సునీతని లేపుతుంది. సునీత ఎంతో నీరసంగా లేచి రేణుకని చంద్రకాంతాన్ని చూస్తుంది. చంద్రకాంతాన్ని చూసి ఎంతో సంతోషిస్తుంది. చంద్రకాంతాన్ని గట్టిగా హగ్ చేసుకుని ఇలా అంటుంది, ఎలా ఉన్నావు చందు, ఎన్ని దినాలైందే నిన్ను చూసి అని అంటుంది. దానికి చంద్రకాంతం ఏడుస్తూ, నా గురించి వదిలేయే, నువ్వేంటి ఇట్లా కొట్టంలో పడుకున్నావు, అసలు ఏమైందే అని అడుగుతుంది. అప్పుడు సునీత ఏడుస్తూ, అంతా నా తలరాతే, నేనంటే మా అత్తమ్మకి అస్సలు ఇష్టం లేదు, ఎప్పుడు చూడు నన్ను కొడుతూనే ఉంటుంది, నేను ఆమెకి ఎంత దగ్గర అవ్వాలనుకున్నా తను మాత్రం ఏదో ఒక వంకతో నన్ను తిడుతూనే ఉంటది. దానికి తోడు మా ఆడపడుచు అత్తగారింట్లో గొడవ పడి ఇక్కడికి వచ్చేసింది, ఎప్పుడు చూడు ఆమె మా అత్తకి నా మీద చాడీలు చెప్పి కొట్టిస్తా ఉంటదే. నిన్న రాత్రి నా పుట్టినరోజు సందర్భంగా ఇంటికి వెళ్తాను అన్నందుకు నన్ను కొట్టి ఇక్కడ కొట్టెంలో వదిలేశారే. అది విన్న చంద్రకాంతం చాలా బాధపడింది. సునీత అత్త మరియు ఆడపడుచులపై కోపం వచ్చింది. ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని అనుకుంది. వెంటనే తన బ్యాగ్ లో ఉన్న మ్యాజిక్ ల్యాంప్ తీసి జినీని పిలుస్తుంది. చంద్రకాంతం జినీకి జరిగిందంతా చెప్తుంది. అది విన్న జినీ చంద్రకాంతంతో,
ఇప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంతే కదా యు డోంట్ వరీ సిస్టర్ మై హూనా అని తన మ్యాజిక్ తో సునీతలా మారి వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇంట్లో సునీత అత్త మరియు ఆడపడుచు ఇద్దరూ కలిసి టీవీ చూస్తూ ఉంటారు సునీతలా మారిన జిని వాళ్ళ ఇద్దరు ముందు వెళ్లి ఇలా అంటాడు ఏంటి ఇద్దరు దడుచుకున్నారా సరే గాని ఏదో తెలియక ఇంటికెళ్తాను అన్నా దానికి అంత గుస్సా అయితవా అత్తమ్మ కోడలు మాట వాలకం చూసిన సునీత అత్త షాక్ అవుతుంది పక్కనే ఉన్న వాళ్ళ కూతురుతో ఇలా అంటుంది ఏందేది ఈ రోజు ఇట్లా మాట్లాడుతాంది రాత్రిగా ఫుల్ డోస్ పడింది అసలు ఏమైందంటో దీనికి అని వాళ్ళిద్దరూ గుసగుసలాడుతూ ఉంటారు అది చూసిన సునీత ఏంటి ఏదో దయ్యాన్ని చూసినట్లు చూస్తుండ్రు ఏం డౌట్ లేదు నేను దయ్యాన్నే మీకోసమే వచ్చిన చూసింది చాలు వెళ్ళి నా కోసం అన్నం వండండి వెళ్ళండి నాకు చాలా ఆకలిగా ఉంది అని అంటుంది దానికి సునీత ఆడపడుచు ఇలా అంటుంది ఏంది నీకు మేము ఉండాలా అని దురుసుగా చెప్తుంది అప్పుడు సునీతలా మారిన జీని సునీత ఆడపడుచుని కర్రతో కొడుతుంది మధ్యలో వచ్చిన సునీత అత్తని కూడా కొడుతుంది దానికి వాళ్ళిద్దరూ భయపడి వెంటనే వెళ్లి వంట వండి తెస్తారు సునీతలా మారిన జీని ఆ వంటలను ఒక్క నిమిషంలో తినేస్తాడు అది చూసిన సునీత అత్త మరియు ఆడపడుచు ఇద్దరూ షాక్ అవుతారు సునీత వాళ్ళని చూస్తూ ఇలా అంటుంది ఏందయ్యి వండడం ఉప్పు లేదు పప్పు లేదు వెళ్ళి మళ్ళీ వండుకొని తీసుకురండి దానికి సునీత ఆడపడుచు ఇలా అంటుంది ఏంటి మళ్ళీ వండాలా ఇప్పుడే కదా ఉప్పు లేదు పప్పు లేదు అని మొత్తం రాక్షసి తిన్నట్టు తినేసినావు అని అంటుంది దానికి సునీత నన్ను రాక్షసి అంటావానే అని ఆమెను పిచ్చకొట్టుడు కొడుతుంది ఆ దెబ్బలకి సునీత ఆడపడుచు ఇలా అంటుంది అమ్మో 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 ఇంక ఈ జన్మలో మీ ఇంటికి రాను నేను మా అత్తారింటికే పోతా అని తను తన అత్తారింటికి పారిపోతుంది దాంతో సునీత అత్త ఇలా అంటుంది ఒసే ఒసే గీతేయం దగ్గర నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నావేంటే అని అరుస్తుంది అప్పుడు సునీతలా ఉన్న జిని సునీత అత్తతో ఇలా అంటుంది నాకు ఇంకా ఆకలేస్తాంది అన్నం పెడతావా లేదా నిన్ను దినమంటావా అని ఆమె పై పైకి వస్తూ ఉంటారు అది చూసిన సునీత అత్త ఇలా అంటుంది ఏమే ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా చెప్పు అత్తని ఎవరైనా తింటారా చెప్పవే అని అంటుంది దానికి సునీత మరి గర్భంతో ఉన్న కోడల్ని ఎవరైనా అట్లా వర్షంలో వదిలేస్తారా పాపం తలుస్తూ వణుకుతూ జ్వరంతో పడి ఉంది మా సునీతక్క ఆమెను ఇంత క్షోభ పెట్టిన నీకు బ్రతికే అర్హత లేదు అని జీనీలా మారిపోతాడు అది చూసిన సునీత అత్త భయపడుతూ ఇలా అంటుంది అయ్యా 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 నన్ను క్షమించయ్యా ఇంకెప్పుడు నా కోడల్ని హింసించను నాకు బుద్ధొచ్చిందయ్యా కంటికి రెప్పలా చూసుకుంటా అని అంటుంది చూసుకోలేదనుకో నేను వస్తాను నీకు కొత్త కోడలిగా వెళ్ళు వెళ్ళి వెంటనే తనని ఇంటికి తీసుకొని రాపో
అని అంటాడు. అది విన్న సునీత అత్త పరిగెత్తుకుంటూ వెళ్లి సునీతని ఇంటికి తెచ్చుకుంటుంది. తానే తన బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంది. చంద్రకాంతం, జీని, రేణుక, సునీత అందరూ కలిసి ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సునీత వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి హగ్ చేసుకుంటుంది. ఒకరోజు సూర్యకాంతం కూరగాయలు కొనడానికి రైతు బజార్కి వెళ్తుంది. అక్కడ ఒక ఆవు చాలా నీరసంగా ఉండడం గమనించింది. సూర్యకాంతం ఆ ఆవు దగ్గరికి వెళ్లి యాపిల్ పండు తినిపిస్తుంది. ఆవుని చూసిన సూర్యకాంతంకి ఆ ఆవు గర్భవతి అని అర్థమవుతుంది. నిన్ను చూస్తూ ఉంటే నువ్వు గర్భవతిలా ఉన్నావు, నీ యజమాని ఎక్కడున్నాడు? దానికి ఆవు సూర్యకాంతంకి సైగలతో తల ఊపుతూ ఏదో చెప్పాలి అని అనుకుంటుంది. అది చూసిన సూర్యకాంతం తన చేతులతో మ్యాజిక్ చేసి ఆ ఆవుకి మాటలు వచ్చేలా చేస్తుంది. దాంతో మాటలు వచ్చిన ఆవు సూర్యకాంతంతో ఇలా అంటుంది. అమ్మా, నిజమే, నేను గర్భవతిని. నన్ను పెంచుకునే మా యజమాని నెల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. 10 రోజుల నుండి ఏం తినలేదమ్మా. కానీ ఈరోజు మీరు దేవతలా వచ్చి నాకు తినటానికి పండిచ్చారు. మీకు నా కృతజ్ఞతలమ్మా. నేను నీకు దేవత ఏంది తల్లి, నువ్వే మా అందరికీ మా గోమాతవమ్మా. నీకు ఇంత కష్టం వచ్చుడేందమ్మా. గిట్లగాదు, నడువు మా ఇంటికి, ఇప్పట్నుంచి నేను నిన్ను చూసుకుంటా. దానికి ఆవు ఎంతో సంతోషిస్తుంది. కాని ఏదో ఆలోచనలో పడుతుంది. అది గమనించిన సూర్యకాంతం ఆవుతో, ఏంది తల్లి, ఏమైంది, గట్లా ఆలోచిస్తాన్నావు? ఏం లేదమ్మా, నేను గర్భిణి కనుక ఇప్పుడు నా పొదువుకి పాలు రావు. మీరు నన్ను పెంచుకొని మీకు ఏం లాభం ఉండదు. నేను మీకు అనవసరంగా భారం అవుతానమ్మా. అరే, గట్లెందుకు మాట్లాడుతున్నావమ్మా? ఊరందరికీ పాలు ఇచ్చేదానివి. పాలిచ్చే అమ్మతో సమానం నువ్వు. లాభం లేదని అమ్మని వదిలేస్తామా ఏంది? అలా సూర్యకాంతం ఆవుని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. సూర్యకాంతం ఆవుని ఇంటికి తీసుకుని రావటం చూసిన చంద్రకాంతం మనసులో, ఏంది అత్తమ్మ ఏదో ఆవుని తోలుకొస్తున్నట్టుంది. ఏ మాట కామాటే, మా అత్తమ్మ బయట అలా ఉంటది గాని మనసులో నేనంటే ఎంతిష్టము. నాకు ప్రతిరోజు పాలు ఇవ్వడానికి ఒక మంచి ఆవుని తీసుకుని వస్తుంది. సూర్యకాంతం ఆవుని పశువుల పాక దగ్గర కడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రకాంతంకి జరిగిందంతా చెప్తుంది. అర్థమైందా పిల్ల, ఈరోజు నుండి ఈ ఆవు మంచి చెడులో మనమే చూసుకోవాలి అని అంటుంది. చంద్రకాంతం షాక్ అయి మనసులో, ఏంది ఈ ఆవు పాలివ్వదా, ఛ, మంచిగా పాలు తాగుదా అనుకున్నా. అయినా పాలివ్వని ఆవు ఎందుకో ఖర్చు దండగా. మా అత్తమ్మకి సోషల్ సర్వీస్ మాత్రమే తెలుసు, ఎకనామిక్స్ తెలియనే తెలీదు. మరుసటి రోజు సూర్యకాంతం పని మీద పక్క ఊరికి వెళ్తుంది. సూర్యకాంతం ఇంట్లో లేకపోవటంతో చంద్రకాంతం ఆవుకి తినటానికి ఏమీ పెట్టలేదు. పాపం ఆవు ఆకలితో బిక్కు బిక్కుమని ఉంది. ఎంతకీ ఎవ్వరూ ఆహారం పెట్టకపోయేసరికి ఆకలి తట్టుకోలేక ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఎవరైనా ఉన్నారా అమ్మా? ఏంది అంత గట్టి గట్టిగా అరుస్తానో? అమ్మా, అడగాలంటే ఏదోలా ఉంది, కాని చాలా ఆకలిగా ఉందమ్మా, ఏమైనా తినటానికి పెడతారేమో అని పిలిచానమ్మా. అబ్బబ్బబ్బబ్బ, ఇంత ఓవర్ యాక్షన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నిన్ననేగా అంతగనం పచ్చి గడ్డి పెట్టినా అప్పుడే ఆకలేస్తానా నీకు? ఒక్కరోజు ఆహారం లేకుంటే ఉండలేవా ఏంది? అది కాదమ్మా, నేనొక్కదాన్నే ఉంటే 10 రోజుల వరకైనా ఓర్చుకునేదాన్ని. కాని నేను గర్భవతిని, అందుకే ఆకలికి తట్టుకోలేక అడిగానమ్మా. అదంతా కాదు, మా ఇంట్లో అయితే తినటానికి ఏం లేదు. నువ్వు ఉంటే ఉండు, లేకుంటే వెళ్ళిపో. పాలు ఏమి ఇవ్వలేవంట, కాని తిండి మాత్రం కావాలంట అని దురుసుగా అంటూ డోర్ మూసేస్తుంది. మరుసటి రోజు సూర్యకాంతం ఇంటికి వస్తుంది. ఇంట్లో ఆవు లేకపోవటం చూసి చంద్రకాంతం ని అడుగుతుంది. దానికి చంద్రకాంతం, ఏమో అత్తమ్మా నాకు తెలీదు. సూర్యకాంతంకి అనుమానం వచ్చి తన పాత ట్రంకు పెట్టెలో నుంచి మ్యాజిక్ గ్లో బయటికి తీసి జరిగిందంతా చూసింది. చంద్రకాంతం చేసిన పనికి సూర్యకాంతంకి కోపం వచ్చింది.
ఎలాగైనా చంద్రకాంతంకి బుద్ధి చెప్పాలని తన మ్యాజిక్ తో చంద్రకాంతంని ఒక మాయాలోకంలోకి పంపుతుంది. ఏందిది మా అత్తకి అర్థమైపోయినట్టుంది, ఆవుని నేనే ఇంట్లో నుంచి పంపించేశానని, అందుకే తన మ్యాజిక్ తో గిట్ల చేస్తాందో ఏమో అని మనసులో అనుకుంటూ ఉండగానే తన ముందు ఒక ఆవు రెండు కాళ్ళతో మనిషిలా నిల్చోడం చూసి ఆశ్చర్యపోయింది. ఆ ఆవు ఒక పెద్ద కర్ర తీసుకొని చంద్రకాంతం వైపు వస్తుంది. అప్పుడు చంద్రకాంతం భయపడుతూ ఇలా అంటుంది, ఎవరు నువ్వు, ఎందుకు ఆ కర్ర పట్టుకొని వచ్చావు? నేను నీ యజమాని, నువ్వు గాని సరిగ్గా పనిచేయకపోతే నిన్ను కొట్టడానికే ఈ కర్ర. మీరు సాధు జంతువు కదా, మమ్మల్ని ఏమనరు కదా? అది మీ లోకంలో, ఈ లోకంలో మేమే మీ యజమానులం అని చెప్పి ఆ ఆవు తనతో పేడ ఎత్తిస్తుంది, గడ్డి మోపిస్తుంది. చంద్రకాంతం అలసిపోయి కూర్చున్న ప్రతిసారి వెనక నుండి కర్రతో కొడుతుంది. ఆవ్ అమ్మ దీనమ్మో, కొట్టి కొట్టి చంపుతాంది. ఏంది కొన్ని దెబ్బలకే, అబ్బబ్బబ్బా, ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. డ్రామాలు చేసింది చాలు గాని, లేలే త్వరగా లేసి పంజయ్ అని కొట్టి లేపుతుంది. అంత గట్టిగా కొడుతున్నావేంది పిచ్చిదానా, నొప్పిగా ఉందంటే నీకు అర్థం కాదా? ఏంది నన్ను పిచ్చంటావా, నువ్వు అయిపోయినావు పో, ఈరోజు నా చేతుల్లో నువ్వు సచ్చినావు పో. అమ్మో ఇది ఇవాళ నాకు పిండం పెట్టేటట్టుందిరో అని అరుస్తూ పరిగెడుతుంది. ఆగవే ఆగు, నీతో నాకు రూపాయి కూడా లాభం లేదు, ఈ రోజు నేను నిన్ను చంపేస్తా. హా, లాభం లేకుంటే చంపేస్తారా ఏంది, జీవిని హింసించడం పాపమని తెలియదా నీకు అని అంటూ పరుగులు తీస్తుంది. పరిగెడుతూ పరిగెడుతూ కాళ్ళు స్లిప్ అయి పడిపోతుంది. అప్పుడు ఆవు చంద్రకాంతం దగ్గరికి వచ్చి, ఇప్పుడు జిక్కినవే అని కర్రతో కొట్టబోతుంది. ఆ ఆవు తనని ఎక్కడ కొట్టి చంపేస్తుందో అని, అత్తమ్మా నన్ను కాపాడత్తమ్మా, నాకు బుద్ధొచ్చిందత్తమ్మా అని అరుస్తుంది. అప్పుడు చంద్రకాంతం కళ్ళు మూచి తెరిసేలోగా సూర్యకాంతం అక్కడికి ప్రత్యక్షమవుతుంది. వెంటనే సూర్యకాంతం కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఇలా అంటుంది, సారీ అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా నన్ను క్షమించత్తమ్మా, ఇంకోసారి నేను ఎప్పుడు గిట్లా చెయ్యా, నన్ను కాపాడత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా. నేను నిన్ను క్షమించాలంటే నువ్వు జల్దిగా పోయి నువ్వింట్లో నుంచి తోలేసిన గా ఆవుని ఎక్కడున్నా ఎతికి నువ్వే బ్రతిమాలి ఇంటికి తీసుకొని రావాలే అని అంటుంది. అది విన్న చంద్రకాంత వెంటనే పరిగెడుతూ ఆవుని వెతికి బ్రతిమాలి ఇంటికి తీసుకుని వస్తుంది. అప్పటినుంచి చంద్రకాంతం ఆవుని ఎంతో మంచిగా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది.